అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో మనం ప్రోటీన్ దోశ చేసుకునే విధానాన్ని చూసేద్దాం దీనికి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులోకి ఒక కప్ మేకర్ ఒక టమాటో మూడు ఎండుమిర్చి ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకొని అలాగే తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన వాటిని వడపోసుకుని చల్లారనివ్వాలి వడపోసుకున్న తరువాత టమాటో తొక్కను తీసేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి ముప్పావు కప్పు వరిపిండి అరకప్పు పెరుగు చిన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురిమిన క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో తగినన్ని నీళ్ళు అలాగే తగినంత ఉప్పు వేసి దోశపిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం తగినన్ని నీళ్ళు పోసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనాన్ని వేడక్కనివ్వాలి ఇలా ప్యాన్ వేడైన తర్వాత పిండితో మనం ప్యాన్ మీద దోశ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి స్టిక్ పాన్ తీసుకున్న మళ్ళీ నేనైతే ఆయిల్ అసలు యూస్ చేయలేదు ఇలా దోశ వేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి వేగ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం మళ్ళీ వేరే వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా బాగా వేగనివ్వాలి అంతే ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యవంతమైన ప్రోటీన్ దోశ తయారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు